హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. ఐకానిక్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు కొల్లూరు దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రోడ్డు, ఈ రోడ్ వచ్చి మనకి పటాన్ చెరువు నుంచి వచ్చే రోడ్ అండి. పటాన్ చెరువు టు మనకి కొల్లూరు వచ్చే రోడ్ అనమాట, వయా పార్టీ అనమాట. ఇది మనకి, ఇది పటాన్ చెరువు నుంచి మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మనం ఇప్పుడు, ఇది వచ్చి మిర్చి డెవలపర్స్ వాళ్ళది విల్లాస్ అనమాట. ఇది ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ టోటల్గా వచ్చి 19 ఎకర్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇది 19 ఎకర్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో మనకి 257 విల్లాస్ వస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్. ఇది 100 ఫీట్ రోడ్. ఇది ఈ 100 ఫీట్ రోడ్ మనకు ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ ఇంకా చూసుకున్నట్టే మీకు 200 ఫీట్ రోడ్ అనేది అక్కడ వస్తుంది అనమాట. టువర్డ్స్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది. అది అది మనకి ఏంటంటే, సో ఇది ఇది వచ్చి 2-వే రోడ్ కనెక్టివిటీ ఉంటుంది మనకి మన ప్రాజెక్ట్కి వచ్చేసి. ఇటు సైడ్ చూస్తున్నట్టయితే రోడ్ మనకి, ఈ రోడ్ వచ్చేసి మనకి టువర్డ్స్ కొల్లూరు పోయే రోడ్ అనమాట. టువర్డ్స్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు పోయే రోడ్. మనకి ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు నుంచి చెప్పాలంటే బై సర్వీస్ రోడ్ వస్తే మనకి 4 కిలోమీటర్స్ వస్తుంది. బై సర్వీస్ రోడ్ వస్తే మనకి 4 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే రూట్ అనమాట. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి తర్వాత మనము కొల్లూరు ఎగ్జిట్ తర్వాత మనకు వచ్చేది ఇదే అనమాట. మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గార్డియం స్కూల్ ఉంది కదా, గార్డియం ఇంటర్నేషనల్ స్కూల్, దాని నుంచి మనకి దగ్గర వస్తుంది అనమాట మన ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్ ఇదనమాట, మన విల్లా ప్రాజెక్టు. ఇది చూస్తున్నారు కదా, ఈ బోర్డ్ అంతా కూడా లగ్జరీ నేచర్ అనేది సైడ్ బై సైడ్. ఇదంతా కూడా మన విల్లా ప్లేస్ అనమాట. ఇది విల్లాస్ కన్స్ట్రక్షన్ అయ్యే ప్లేస్. 19 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇది 19 ఎకర్స్ ఆఫ్ ప్రాజెక్ట్లో మన ఇదంతా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు మీరు ఈ రోడ్డు, ఇదంతా కార్లు అన్నీ పోతున్నాయి. చుట్టుపక్కల అంతా కూడా మనకి బిజీ ఉంది రోడ్ అంతా కూడా. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. అంతేకాకుండా మనకి ఇక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి, ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి చాలా దగ్గర వస్తుందండి. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 అండ్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి చాలా దగ్గర వస్తుంది మనకి. ఇది మనం ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇది చూసారు కదా, గేట్ అనేది ఉంది కదా. మనం ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాం. ఇది మన ప్రాజెక్ట్ వచ్చే పేరు వచ్చి వెనీ సిటీ అనమాట. వెనీ సిటీ, దీంట్లో మనకి 247 విల్లాస్ వస్తాయి. మనకి సైజెస్ వచ్చి 165 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉంటాయన్నమాట. సో నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను, నీకు అదే చూపిస్తాను. ఇప్పుడు మనం లోపలికి వచ్చామండి. ఇది మనకి ప్రాజెక్ట్ మీరు చూడొచ్చు, ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే ఇది 400 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. ఇది 400 స్క్వేర్ యార్డ్స్ విల్లా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మనం ఇప్పుడు విల్లాస్ కన్స్ట్రక్షన్ జరిగిన, కన్స్ట్రక్షన్ అయిపోయిన విల్లాస్, కన్స్ట్రక్షన్ జరిగిన విల్లాస్ మనం చూద్దామండి. 165 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్, 2 విల్లాస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు. సో మోడల్ ఫ్లాట్, మోడల్ విల్లాస్ టైప్ అనమాట ఇవి. సో ఇవి నేను ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా ఒకటి విల్లా చూపిస్తాను ఈరోజు. వీడియో చూస్తూనే ఉండండి, స్కిప్ చేయకుండా ఉండండి. ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విల్లా, ఈ విల్లా వచ్చి ఈస్ట్ ఫేసింగ్, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఇది వెస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. మనకి 180 స్క్వేర్ యార్డ్స్, 165 స్క్వేర్ యార్డ్స్, 2 ఉన్నాయి. ఇప్పుడు మీరు వెనక సైడ్ మీకు ఒకసారి చూపిస్తాను. వెనకలో కూడా అన్ని విల్లాస్ అన్నీ కూడా ప్యారలల్గా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వెనక సైడ్ అంతా కూడా ప్యారలల్గా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. మనకి హ్యాండ్ ఓవర్ పొజిషన్ వచ్చేసి 1 ఇయర్లో మనకి ఇచ్చేస్తారనమాట. 1 to 1.5 ఇయర్ లోపే వస్తుంది మనకి. ఇది హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనం ఇప్పుడు విల్లా లోపలికి వెళ్ళి చూద్దామండి, అసలు ఎంత ఎన్ని 165 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్లో అసలు మనకి ఎంత సైజెస్లో బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎంత కిచెన్ వస్తుంది, స్పేషియస్ ఎలా ఉంది, అసలు ఏం వాడారు మెటీరియల్, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందామండి. సో ఇప్పుడు మనం విల్లా లోపలికి ఎంటర్ అవుదామండి.
సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది మనం వచ్చేసి ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్లో ఉన్న హాల్ అన్నమాట. ఇది ఎల్ షేప్లో మనకి హాల్ వస్తుంది, చూడవచ్చు. మనకి ఇది ఆల్మోస్ట్ ఇదంతా కూడా విల్లా, ఇది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మనకి ఇది మొత్తం ఇది 1 మంత్లో మొత్తం ఈ విల్లా వచ్చేసి మనకి పొజిషన్ ఇచ్చేస్తారు, రేటు అయిపోతుంది. ఇది ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ అన్నమాట. ఇది మనకి పూజా రూమ్ వస్తుంది ఇక్కడ. ఇది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి, 183 స్క్వేర్ యార్డ్స్. ఇక్కడ మీరు చూస్తారు పూజా రూమ్, ఇది ఇది మనకి పూజా రూమ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి, ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది మనకి. ఇది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా, హాలు. మనం ఎంటర్ కాగానే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ నుంచి ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ చేసి ఇదంతా కూడా హాల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఉన్న వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి స్టేర్ కేస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్లయితే విండో అనేది ఒకటి వస్తుంది. వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే మనది విల్లా కాబట్టి మన చుట్టుపక్కల కూడా మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఏం లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏది ఉంది, ఇది కిచెన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మొత్తం కూడా ఇది ఈస్ట్ ఫేసింగ్, మనకి ఇక్కడ కిచెన్ వస్తుంది. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ వచ్చి మనకి కిచెన్ అనేది ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ ఉంది కదా, ఇక్కడ మంజీరా వాటర్, బోర్ వాటర్, ప్లస్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ కూడా మనకు ఒక పాయింట్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ పెద్ద విండో వస్తుంది, అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మీకు ఫాల్ సీలింగ్ కూడా ఇది కనిపిస్తుంది కదా, ఇది ఫాల్ సీలింగ్తో పాటు మనకి అంతా కూడా ఉంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చి మనకి కిచెన్ అనేది వస్తుంది. మనం ఒకసారి బయట ఒకసారి బాల్కనీ ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. ఇది మనకి ఈ ఇదంతా కూడా మనకి బాల్కనీ అండి, చూడొచ్చు మీరు ఎంత స్పేషియస్ బాల్కనీ వచ్చేసింది మనకి ఇక్కడ. మీరు వెనక వైపు చూసుకున్నట్టయితే చూడొచ్చండి మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇటు సైడ్ ముందు కొంచెం చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సో మనము ఇప్పుడు హాలు, డైనింగ్ ఏరియా, కిచెను, పూజా రూమ్ చూసాం కదా మనకి. అలాగే ఇక్కడే గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు ఒక బెడ్రూమ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను ఆ బెడ్రూమ్ మీకు చూపిస్తాను. ఇది మనకు బెడ్రూమ్ అండి, ఇది ఇప్పుడు మనకి బెడ్రూమ్ ఉంది కదా. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇక్కడ విండో కూడా ఎంత పెద్దగా ఉందో, పెద్ద విండో వచ్చింది మనకి. ఇక్కడ కూడా ఒక పెద్ద విండో వస్తుంది మనకి, 2 విండోస్ ఉంటాయి. అలాగే చూడొచ్చు ఇక్కడ ఫాల్ సీలింగ్ వరకు కూడా జరిగింది మనకి, ఇక్కడ ఫాల్ సీలింగ్ వరకు జరిగింది. అలాగే మనకి ఏసీ పాయింట్ ఇచ్చారు ఇక్కడ. సో ఇదంతా వర్క్ అనేది 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ అన్ని చూడొచ్చు మీరు, పాయింట్స్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకి బాత్రూమ్ వస్తుందండి, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్కి. మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఏంటంటే మనము ఇక్కడ సింక్ లాంటిది మనం వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు హ్యాండ్ వాష్కి. అండ్ అలాగే మనకి చూడొచ్చు మీరు బాత్రూమ్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో. ఇది పెద్ద సైజ్ బాత్రూమ్, కొంచెం ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ వస్తుంది, అలాగే వాల్ మిక్సర్, అండ్ ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఒకటి. మనకి పైన చూసుకున్నట్టయితే షవర్ ఉంటుంది, అలాగే మనకి గీజర్ పాయింట్ కూడా ఉంటుంది. సో చూడొచ్చు టైల్ వర్క్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి, మనకి ఇప్పుడు మనం చూసిందంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. మనకి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే ఎంట్రన్స్ నుంచి మనం కార్ పార్కింగ్ చూసాం కదా, కార్ పార్కింగ్ ప్లేస్ నుంచి లోపలికి రాగానే మనకి హాలు, హాల్లో 2 విండోస్ ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియా విత్ పూజా రూము, అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అని, 183 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. నేను ప్రైజింగ్ డీటెయిల్స్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతానండి. ఇది యాక్చువల్గా మనకి మిర్చి విల్లాస్ కదా, ఇది మన వెనీ సిటీ. ఇది ప్రైజింగ్ అనేది మనకి అప్డేట్ అయిందండి, ప్రైజింగ్ అప్డేట్ అయింది. మీరు ఇంతకుముందుకు ఆల్రెడీ విజిట్ అయ్యి ఉంటే ఈ ప్రాజెక్ట్, అప్పుడున్న ప్రైజింగ్ ఇప్పుడున్న ప్రైజింగ్ కొంచెం డిఫరెంట్ అయిందండి. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఫెస్టివల్ అనేది నడుస్తుంది కాబట్టి, దసరా కూడా రాబోతుంది కాబట్టి మీకు మంచి డిస్కౌంట్ అనేది వస్తుందని నేను ఇప్పుడు ప్రైస్ కింద డిస్క్రిప్షన్లో మాత్రం చెప్తానండి. అది ఎంత డిస్కౌంట్, అసలు ఎంతలో వస్తుంది ఈ విల్లా అనేది మీరు వీడియో మొత్తం చూడండి, ఎండ్ వర్క్ చూడండి, నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం స్టేర్ కేస్ నుంచి పైకి వచ్చామండి. ఇది మనది ఫస్ట్ ఫ్లోరు, ఇది మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి ఇది హోమ్ థియేటర్ ప్లేస్ అండి. ఇది హోమ్ థియేటర్ లాగా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. అది కాకుండా ఏంటంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా కూడా ఈ విండోకి పక్కన. ఇక్కడ మనం పెద్ద టీవీ అనేది పెట్టుకొని ఇక్కడంతా కూడా మనం సోఫా సెట్ వేసేసి
మన హోమ్ థియేటర్ లాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా హోమ్ థియేటర్ ప్లానింగ్ అన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ వరకు ఎంత బాగుందో. ఇదంతా హోమ్ థియేటర్ ప్లానింగ్ వస్తుంది మీకు. ఇక్కడ హోమ్ థియేటర్కి ఇదంతా స్పేస్ ఉంది కదా, ఇదంతా హోమ్ థియేటర్కి యూజ్ చేసుకొని ఇక్కడ మీరు వచ్చినట్లయితే ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడంతా బ్యూటిఫుల్గా సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడంతా కూడా సిట్అవుట్ లాగా వస్తుంది. ఇక్కడ మనం బయట కూర్చొని అంతా కూడా ప్లేస్ అంతా కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు మీరు విల్లా అనుకోండి, 400 square yards విల్లా అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది వచ్చి మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా అండి. మనం ఇది కూడా మీకు చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో. ఇదంతా కూడా సిట్అవుట్ అండి. ఇది సిట్అవుట్ నుంచి మీరు చూసుకున్నట్టయితే ముందుకు ఇదంతా కూడా హోమ్ థియేటర్ ప్లేస్ అన్నమాట. ఈ హోమ్ థియేటర్ నుంచి మనకి లెఫ్ట్ వెళ్ళినట్టయితే మనకి స్టేర్ కేస్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పైనకి వెళ్ళే మనకి సెకండ్ ఫ్లోర్ వెళ్ళే స్టేర్ కేస్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక బెడ్రూమ్ మీకు చూపిస్తాను. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో, ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చూడొచ్చు మీరు ఇదంతా కూడా యాక్చువల్గా ఏంటంటే మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు మనకి ఇదంతా కూడా కన్స్ట్రక్షన్. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అంత ఫాల్ సీలింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది ఇదంతా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. ఇది కూడా మంచిగా టాయిలెట్ అండి. ఇది కూడా టాయిలెట్. ఇది అటాచ్డ్ బాత్రూము. ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి ఏంటంటే అన్ని పాయింట్లు, ఏసీ పాయింట్లు, లైట్ పాయింట్స్, ఫాల్ సీలింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్కి వెళ్దామండి. ఇంకొక బెడ్రూమ్లో మీకు అన్ని క్లియర్గా చూపిస్తుంది. సెకండ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పెద్ద సైజులో వస్తుంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఎంత సైజులో వస్తుంది చూడొచ్చు మీరు. ఇక్కడ చాలా పెద్ద స్పేస్లో వస్తుంది. ఇది 18x14 వస్తుందండి. 18x14 సైజులో మీరు చూడొచ్చు ఎంత స్పేషియస్గా పెద్ద సైజులో ఉందో. ఇది 180 square yards ఈస్ట్ ఫేసింగ్. మనకి టోటల్గా వచ్చేసి 2599 అంటే 2600 SFTలో వస్తుంది అనమాట. 2600 SFTలో ఉన్న ఈ విల్లా ఇది. మీరు ఈ విండో నుంచి చూడొచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్ని విల్లాస్ కూడా ప్యారలల్గా. నేను ఇప్పుడు ఈ విండో నుంచి మీకు చూపిస్తాను అంత క్లియర్గా మన ఈ మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ చూడొచ్చు అంత కూడా గ్రీనరీ ఉంది మంచిగా. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మనకి దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చూడొచ్చు మీరు. నేను ఇప్పుడు ఈ విండో నుంచి మీకు ఒకసారి చూపిస్తానండి. ఇక చూడండి ఇక్కడ మొత్తం ఇది మొత్తం 19 acres ప్రాజెక్ట్ అండి. 247 villas ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, HMDA రేరా అప్రూవ్డ్. మొత్తం ఇది 19 acres ఒక ప్రాజెక్ట్ అండి. మీరు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడొచ్చు మిర్చి అని రాస్తుంది కదా, ఇదంతా కూడా వర్క్ అనేది జరుగుతుంది మనకి ఇక్కడ. ఇప్పుడు ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, 18x14 సైజ్లో. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి. మనకి ఈ యొక్క బెడ్రూమ్కి ఏదైతే ఉందో అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా చూడవచ్చు కదా ఈ ప్లేసింగ్. ఇది మనం మొత్తం ఇదంతా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వచ్చి బాత్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. సెకండ్ ఫ్లోర్లో మీకు చూపిస్తాను. ఇది 2599 SFT అండి. 180 square yards ఈస్ట్ ఫేసింగ్. మీకు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్ని అమ్యూనిటీస్ అన్నీ కూడా వస్తాయండి మీకు. ఇందులో మనకి ఏంటంటే మీరు ఇందాక నేను స్టార్టింగ్లో వీడియోలో చూపించినందుకు 2-way road కనెక్టివిటీ ఉంటుంది. ఒకటి 100 feet road అండ్ బ్యాక్ సైడ్లో 200 feet road వస్తుంది మనకి. మనకి ఏంటంటే ఇది కొల్లూరు అండి. ఇది కొల్లూరు. మనకి 100% వాస్తు ఉంటుంది. అలాగే మనకి స్ట్రీట్ లైట్స్ ఉంటుంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ఇంటర్నల్గా కూడా మనకి 40 feet 33 feet ఇంటర్నల్ సీసీ రోడ్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి యాక్చువల్గా మీరు కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా మీకు కొల్లూరు మనకి ఇక్కడ నుంచే 5 minutes దూరంలోనే కొల్లూరు ఐటీ హబ్ ప్రపోజ్డ్ ఐటీ హబ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అక్కడ నుంచి మనకి చాలా దగ్గర కాబట్టి రానున్న 1 year మీకు చాలా అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఇమీడియట్ అప్రిషియేషన్ అనేది మనకు వస్తుంది. ఇది మన మొత్తం వచ్చి మనకి ఇందులో చాలా ఓపెన్ ఏరియా అనేది ఉంటుందండి. ఓపెన్ ఏరియా మన అనేది ఉంటుంది. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌస్ అండి. మన క్లబ్ హౌస్ వచ్చేసి 15,000 SFTలో క్లబ్ హౌస్ వస్తుందన్నమాట. 50,000 SFTలో క్లబ్ హౌస్.
మనకి ఏంటంటే ఇది మొత్తం కూడా ఓవరాల్ లోపే వస్తుందండి, ఓవరాల్ ఇన్సైడ్ ఓవరాల్ వస్తుంది కాబట్టి మంచి అప్రిషియేషన్ అనేది మీకు వస్తుంది అన్నమాట. మంచి అప్రిషియేషన్ అనేది మీకు వస్తుంది ఇన్సైడ్ ఓవరాల్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరలో మనకి కొల్లూరులో వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. మనం సెకండ్ ఫ్లోర్లో మెయిన్ సెకండ్ ఫ్లోర్ అని అనొచ్చు, లేదంటే టెర్రస్ అని కూడా అనొచ్చు. మనము టెర్రస్కి వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు ఏముంది పైనుంచి, అసలు వ్యూ ఎలాగుంది, అసలు ఏముంది అనేది మనం చూద్దాం ఒకసారి. చూద్దాం ఒకసారి టెర్రస్ పైన మనం ఒకసారి అసలు ఏమేమి ఉంది, టెర్రాస్లో మనకి ఏమి ఇస్తున్నారు అనేది ఒకసారి మనం చూస్తే కూడా క్లియర్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. చూడవచ్చు మీరు వ్యూ అయితే, నా వ్యూ మాత్రం టెర్రస్ పైనుంచి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడవచ్చు మీరు ఇక్కడంతా కూడా కన్స్ట్రక్షన్ అనేది ఎలా జరుగుతుందో అంత ఫాస్ట్గా జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీస్, ఈ అమ్యూనిటీస్ ఉన్నాయి కదా, మనకి అమ్యూనిటీస్ అసలు క్లబ్ హౌస్ అనేది ఎక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను యాక్చువల్గా, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటున్నారు కదా, ఇక్కడ రోడ్ ఉంది కదా, ఇది అక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది కదా మీకు, అది అక్కడ కార్స్ బస్ అవన్నీ వెళ్తున్నాయి. అది ఓవరాల్ యాక్చువల్గా మన ఓవరాల్, అది ఓవరాల్కి చాలా దగ్గరలో ఉంటుంది మనకి. మన కమ్యూనిటీస్ విషయానికి వచ్చేస్తే మనకి 50,000 చెప్పాను కదా, 15,000 సేఫ్టీ క్లబ్ హౌస్ వస్తుంది. అలాగే ఏంటంటే మనకి ఇండోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అలాగే స్టేట్ ఆఫ్ ఆర్ట్ జిమ్ వస్తుంది, ఒక మంచి జిమ్ వస్తుంది. అలాగే ఏంటంటే మనకి యోగా హాలు, బ్యాంకెట్ హాల్ వస్తుంది, మల్టీపర్పస్ హాల్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఓవర్ హెడ్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, దానికి ఎగ్జాక్ట్గా దానికి దగ్గరలో వస్తుంది అన్నమాట. సో మనకి ఏంటంటే మనకి టెర్రస్ పార్టీ ఏరియా, మనకి టెర్రస్లో పార్టీ ఏరియా ఒకటి చేసుకోవచ్చు. అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది అన్నమాట, క్లబ్ హౌస్తో పాటు మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది, షటిల్ కోర్ట్ వస్తుంది, సూపర్ మార్కెట్ వస్తుంది, క్యాఫిటేరియా, ఫార్మసీ, అలాగే ఏటీఎం అనేది ఉంటుంది, ఏటీఎం సెంటర్స్ ఉంటాయి, మనకి స్పా ఉంటుంది, బ్యూటీ పార్లర్లు, ట్యూ గెస్ట్ రూమ్స్ ఉంటాయి, అలాగే మీటింగ్ హాలు అండ్ సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా, డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్, పవర్ బ్యాకప్, అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సోలార్ ఫెన్సింగ్, ఇవన్నీ ఉంటుందండి. ఇవన్నీ అమ్యూనిటీస్ అనేది గేటెడ్ కమ్యూనిటీలో ఏమేమి అమ్యూనిటీస్ ఉండాలి, అన్ని అమ్యూనిటీస్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయండి. ఇది వెనీ సిటీ, నియర్ మనకి కోరర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరుకు, అలాగే మనకి పటాన్చెరు నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో వస్తుందండి. ఇన్సైడ్ ఓవరాల్ అన్ని ఐటీ హబ్స్కి చాలా దగ్గరలో వస్తుంది. మనకి హైటెక్ సిటీ అనే ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కానీ చాలా దగ్గరలో వస్తుంది అన్నమాట, 15 to 20 minutes జర్నీ మాత్రమే వస్తుంది. సో మీరు ఎవరైనా విల్లా కోసం చూసుకున్నట్టయితే ఈ విల్లా అన్ని మీకు పర్ఫెక్ట్ సూట్ అవుతుందండి. ఎవరైతే హైటెక్ సిటీకి అలాగే గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరలో చూస్తున్నారో వాళ్ళకి చాలా దగ్గరలో వస్తుంది అన్నమాట ఇది. సో మనం చూసుకున్నట్టయితే మనకి చుట్టుపక్కల అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, గౌడియం ఇంటర్నేషనల్ స్కూలు, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూలు, అలా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకి లోన్ అనేది వస్తుందండి, మనకి హెచ్ఎండిఆర్ అప్పుడు కూడా మనకి 80% లోన్ వస్తుంది, అలాగే 50% కూడా ఛాన్స్ ఉందన్నమాట. అన్ని బ్యాంక్స్కి లోన్ వస్తుంది మనకి, ఇక్కడ అన్ని బ్యాంక్స్ కూడా లోన్ వస్తుంది. మీరు చూడవచ్చు ఇక్కడ కొంచెం ముందు చూసినట్టయితే ఒక అపార్ట్మెంట్ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా కూడా 19 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి, మనం మొత్తం కూడా 19 ఎకర్స్లో ఇదంతా 247 విల్లాస్ వస్తాయండి. 247 విల్లాస్ మీకు ఇందులో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ రెండు అందుబాటులో ఉంటాయి. అండ్ అన్ని లగ్జరీ అంటే లగ్జరీ విల్లాస్ ఎడతారు, ఎలా బడ్జెట్ ప్రైజింగ్ అండి, బడ్జెట్ ప్రైజింగ్లో మనకి లగ్జరీ విల్లాస్ అనేది వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి 183 square yards అండి, 183 square yards 2600 SFT అండి, 2600 SFTలో మనకి ఇదంతా బిల్ అవుతుందండి. సో నేను ప్రైజింగ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వస్తానండి. మీరు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ విజిట్ అనేది జరగవచ్చండి. మీ సైట్ విజిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది వీళ్ళ కొనుక్కొని వెళ్తారు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అంత అంటే కంపెనీ బిలోబుల్ కంపెనీ అండ్ అన్నీ కూడా మీకు సూట్ అయ్యే ఉన్నాయండి. సో ఒకసారి వచ్చి సైట్ విజిట్ అయ్యి చూడండి మీరు.
అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరు వచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.